चंद्रुति मंडलम जोगापुर ग्रामंलो चदुवुल तल्ली श्री ज्ञान सरस्वती विग्रहान्नि शनिवारं जेडपीटीसी नागम कुमार आविष्करिंचारु। चिंतल ठाना ग्रामानिकि चेंदिन आर्सी राव तन तात रेगुलपाटी किशन राव स्मारकार्थं सरस्वती विग्रहान्नि विरालंगा अंदजेशारु। वसंत पंचमी कार्यक्रमान्नि पुरस्करिंचुकोनि పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు। ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని విద్యార్థులు కష్టపడి మంచి చదువు ఫలితాలు సాధించాలి అన్నారు। ఈ సందర్భంగా పాఠశాలలో హోమం కార్యక్రమాన్ని కూడా నిర్ణయించారు। పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందజేసిన దాతలను సన్మానించారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాకల పరసరాములు, ఎంపీటీసీ మ్యాకల గణేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పాని శ్రీనివాస్, వేములవాడ రూరల్ వైస్ ఎంపీపి ఆర్సీ రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎడ్ల కిషన్, సఖీ కేంద్రం నిర్వాహకురాలు రోజా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, కోఆప్షన్ బత్తుల కమలాకర్, విద్యా కమిటీ చైర్మన్ తిరుపతి, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు। పాఠశాలలో సరస్వతి విగ్రహం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రధాన ఉపాధ్యాయులు కిషన్ ను అభినందించారు। సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది। అమ్మవారి రూప కటాక్షాలు గత 25 సంవత్సరాల విద్యాభివృద్ధి కోసం అనేక రకాలుగా నేను విద్యా ప్రమాణాలతో పాఠశాల నిర్వహించడం జరిగింది। ఈ గ్రామంలో కిషన్ గారు అడగగానే అమ్మవారి రూపా కటాక్షాలు ఈ గ్రామ విద్యార్థిని విద్యార్థులకు ఉండాలనేటువంటి ఆశయంతో కీర్తిశేషులైనటువంటి మా తాతగారు రేగులపాటి కిషన్ రావు గారి స్మారకార్థము ఇక్కడ విగ్రహ డొనేషన్ చేయడం జరిగింది। ఆ అమ్మవారి ఈ గ్రామ విద్యార్థిని విద్యార్థులకు ఎల్లవేళలా ఆ విద్యాదానాన్ని అందిస్తూ ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసావాచ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ గ్రామ పెద్దలకు అతిథుల గతగారి కూడా ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు। చోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో జ్ఞాన సరస్వతి మాత విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది। ఈరోజు శ్రీ వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు గత 3 సంవత్సరాల క్రితము సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ట చేయకముందు మా పాఠశాలలో చందుర్తి మండలంలో మొట్టమొదటి చేసిన సందర్భంలో మరి విగ్రహ దాత అయినటువంటి రేగులపాటి కిషన్ రావు గారి జ్ఞాపకార్థంగా మన రవిచంద్రరావు సార్ గారు వారు ఇవ్వడం జరిగింది। మరి దానికి తోడుగా మా గ్రామస్తులు గద నిర్మాణంలో తోడ్పడి మా స్కూల్ యొక్క మౌలిక వసతులు కల్పించడంలో ముందుంటున్నారని జేపీటీసీ గారు అయితేనేమి, ఎంపీటీసీ గారు అయితేనేమి, సర్పంచ్ గారు అయితేనేమి, మా ఎస్ఎం చైర్మన్ గారు అయితేనేమి, ఈ యొక్క సరస్వతి విగ్రహానికి కర్త కర్మ క్రియ మా ఎస్ఎం చైర్మన్ బోరిగా తిరుపతి గారు అని చెప్పవచ్చు। వారితో పాటు చాలామంది కోఆపరేట్ చేయడం వల్లనే ఈరోజు చందుర్తి మండలంలో ఒక ఆదర్శ పాఠశాలగా ప్రాథమిక పాఠశాల జోగపూరు ఉన్నదనంలో ఎలాంటి అతిశక్తి లేదు। మరి ఈరోజు పాల్గొన్నటువంటి అక్షరాభ్యాస కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ గారు రావడం జరిగింది। వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ముగిస్తున్నారు। సరస్వతి మాత విగ్రహాన్ని జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో స్థానిక ప్రధానోపాధ్యాయులు అలాగే సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, స్థానిక జడిపిటీసీ గారు మరియు పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు, గ్రామ పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులు అలాగే విగ్రహ దాత అందరి యొక్క సహకారంతో ఈ రోజున చాలా బ్రహ్మాండంగా మరి ఈ విద్యాలయంలో సరస్వతి మాత విగ్రహాన్ని ఈ రోజున ఆవిష్కరించుకొని అలాగే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరి సమక్షంలో కూడా చేసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఆ సరస్వతి అమ్మవారు జోగాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి విద్యాబుద్ధులు ఇచ్చి మరి అందరూ కూడా అందరినీ కూడా మరి ఉన్నత చదువులు చదివే విధంగా వారందరినీ దీవించాలని చెప్పి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూడాలని చెప్పి అమ్మవారికి కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తాం। సరస్వతి విగ్రహం పెట్టడం జరిగింది, దీనికి సహకరించినటువంటి వారికి అందరికీ ప్రతి వ్యక్తికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున
మండల నాయకులకు గ్రామ నాయకులకు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రాథమిక పాఠశాలలో సకల విద్యలకు తల్లి అయినటువంటి అధినాయక అధిదేవత అయినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇక్కడి పిల్లలందరికీ సామూహిక అక్షరాభ్యాసము నిర్వహించినటువంటి స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి మరియు వారి యొక్క ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, తిరుపతి గారికి, మరియు విగ్రహ దాతనటువంటి ఆర్సీ రావు గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికీ మూలమైనటువంటి ఏ విద్య ఉన్నా కూడా ప్రతి ఒక్క విద్యకు అధిదేవత అయినటువంటి సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని మనం పెట్టుకొని కొలుచుకోవడం అంటే మనల్ని మనం ఉద్ధరించుకున్నట్టే. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, విద్యార్థులందరికీ కూడా నా తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాను.